నన్నెందుకు ఫాలో చేస్తున్నాడు? ఎందుకు అలా చేశావు? మా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను తిడుతుంటారు మార్క్స్ బాగా రావట్లేదని. ఎప్పుడు చూడు అందరితో కంపేర్ చేస్తారు. మాట్లాడితే రిష్టని చూసి నేర్చుకో అంటారు. రిష్టలాగా చదువుకో, రిష్టలాగా ఉండు, అన్నిట్లో రిష్టలాగానే. రిష్టా కూడా మీరు లెట్వే కదా, చూసి నేర్చుకో. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు మంచి డాన్సర్ అవ్వాలని ఉంది. కానీ మా పేరెంట్స్కి అవేమొద్దు. వాళ్ళకు ఓన్లీ మార్క్స్ కావాలి. మంచి మార్క్స్ వస్తే చాలు, అందరితో మా అమ్మాయి కూడా బాగా చదువుతుంది అని చెప్పుకోవాలి. ప్రతిసారి అందరితో కంపారిజన్ చేస్తూ అందరిలా మార్క్స్ రావాలంటారు. ఒకరోజు నన్ను ట్యూషన్లో జాయిన్ చేశారు మా సార్ దగ్గర. డౌట్ ఉంటే అడుగు మళ్ళీ. టుడే క్లాస్ ఓవర్, ఆల్ ఆఫ్ యూ గో. ఓకే నేహా, నీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయని అందరు ఎగతాళి చేస్తున్నారు కదా? అవును సార్, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అమ్మా నాన్న కూడా తిడుతున్నారు మార్క్స్ బాగా రావట్లేదని. నువ్వేం బాధపడకు, నీకు మార్క్స్ వచ్చేలా నేను చేస్తాను. ఓకేనా? నిజంగానే సార్. థ్యాంక్ యూ సార్. చూడు, నువ్వు బాగా చదివినా చదవకపోయినా మార్క్స్ నేను వేయిస్తాను. ఓకేనా? సరే సార్. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. హా సార్, చేస్తాను. నా ద్వారా. ఏమైంది కార్తీక్? ఏమన్నారా వీడు? ఇట్స్ ఎ సైకియాట్రిక్ డిజార్డర్. చిన్న చిన్నపిల్లల్ని చూస్తే మేము అట్రాక్ట్ అవుతాం, పెద్దవాళ్ళని చూసినా మాకు ఏ ఫీలింగ్స్ రావు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. అయితే రిష్టాన్ కూడా చంపేది నువ్వే కదా? చెప్పు, నువ్వే కదా చెప్పు. నా కొడుకు నీ కాదు, నీ కాదు. ఎవరు? మరెవరు? చెప్తాను. ఆ రోజు రిష్టా స్కూల్కి వచ్చింది. బాయ్ తల్లి. బాయ్ డాడీ.
రెడీ. హాయ్ అరుణ్. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ మ్యామ్. రోల్ నెంబర్ 2 ప్రెజెంట్ మ్యామ్. రోల్ నెంబర్ 3 మేడం రిషితా ఎక్కడ? రాలేదు సార్ ఇవాళ. సరే, యు క్యారీ ఆన్. ఓకే సార్. మార్నింగ్ స్కూల్కి వచ్చింది కదా. హలో. హలో, ఎవరు? నేను రిషితా, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఈరోజు రిషితా స్కూల్కి రాలేదు. రాకపోవడం ఏంటి సార్? నేనే కదా మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేసింది. అంటే పొరపాటున బి సెక్షన్ రిషితాకి చేయబోయి మీకు చేసుంటాను. సారీ, ఉంటానండి, బాయ్. ఓకే సార్. చెప్పండి సార్. 10th క్లాస్ ఏ సెక్షన్? అరుణ్ తీసుకొని రాపు. ఓకే సార్. మేడం, అరుణ్ ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. అరుణ్, ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారంట. యూ కెన్ గో. ఓకే మ్యామ్. నన్ను ఎందుకు పిలిచారన్నా? ఏమో తెలీదు సార్. అరుణ్, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఏ టైంకి వచ్చా స్కూల్కి? నార్మల్ టైంకి వచ్చాను సార్. రిషితాని కలిసావా? రిషితా ఈరోజు అబ్సెంట్ కదా సార్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు రిషితాని కలవటం నేను చూశాను. హాయ్ అరుణ్. హాయ్ రిషితా. ఇంకా ఎవరు రాలేదా? లేదు, చందుగాడు కూడా వచ్చాడు కదా. సార్, మార్నింగ్ కలిసాను సార్. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు సార్. మరి ఫస్ట్ ఎందుకు అబద్ధం చెప్పావు? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంట్లో టీవీ ఛానల్ మార్చలేదని టీవీ బగలగొట్టడం, ఆ చందు గారిని నోట్బుక్ రాయలేదని వాడిని పెన్సిల్ పెట్టి పడవటం, నీ ఫ్రెండ్స్ అందరిని కొట్టడం కొరకటం, చిన్న పిల్లాడు వాడిని వదిలేస్తున్నాను రా. నీ వయసు ఎంతరా? నువ్వు చేసే పనులేంట్రా? రిష్తా కైలవి చెప్తావా? ఇప్పుడు రిష్తా కనిపించట్లేదు. ఏదిరా రిష్తా? మార్నింగ్ నీతోనే వచ్చింది కదా, ఏదిరా? అరే ఇడియట్, నిన్నే అడిగేది ఏదిరా రిష్తా? చంపేశాను సార్. చంపేశాను సార్. ఐ లవ్ యూ అని చెప్పాను సార్. క్లాస్ వర్క్ ఎప్పుడో అయిపోయింది, హోంవర్కే ఎప్పుడు చేద్దామా అని ఆలోచిస్తున్నాను. పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావు అరుణ్? ఐ లవ్ యూ రిష్తా. నువ్వు ఇలాంటి వాడు అన్నీ అస్సలు అనుకోలేదు. నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా తెలుసా? అసలు మన ఏజ్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఆగు, ఇప్పుడే నీ మీద ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తా. రిష్తా రిష్తా, సారీ రిష్తా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను రిష్తా. నిజంగా ఇంకెప్పుడు ఇలా మాట్లాడవు కదా? మాట్లాడు, అస్సలు మాట్లాడు. సరే. అప్పుడే డిసైడ్ అయ్యాను సార్ తన ఏదో ఒకటి చేద్దామని. తర్వాత సార్ ఈరోజు రిష్తా చాలా తొందరగా వచ్చేసింది సార్ స్కూల్కి. హాయ్ అరుణ్. హాయ్ రిష్తా. ఆ టైంకి ఇంకా ఎవరు రాలేదు సార్. ఏంటి, స్కూల్కి ఎవరు రాలేదా? ముందు మనమే వచ్చామా? చందుగాడు వచ్చాడు కదా.
ఏడీ కనిపించట్లేదు. స్కూల్ వెనకాల ఫారెస్ట్ ఉంది కదా, అటు వెళ్ళాడు. అక్కడేం చేస్తున్నాడు? ఏమో మరి, నాకు కూడా తెలీదు. వెళ్ళి చూద్దామా? అమ్మో నేను రాను, అదంతా ఫారెస్ట్ ఏరియా. నేనున్నాను, చందుగాడు అక్కడే ఉన్నాడు. అసలు వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం పదా. సరే పదా. అదే కరెక్ట్ టైం అనిపించింది సార్. ఇటువైపే వెళ్ళాడా? ఇటే వెళ్ళాడాడు. ఏ చూసుకో, ముళ్ళున్నాయి. ఓకే ఓకే, జాగ్రత్త పదా. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?